ఈ నేపథ్యాలు ఏంటంటే నేను చెప్పినంటే ఈ మధ్యకాలంలో జరిగినవి రెండు మూడు. ఒకటి పార్టీ ఆఫీసుల మీద స్పీకర్ గారు పెట్టానండి, అంటే క్లియర్ కట్ గా నేను చెప్తుంది, అంటే విశ్వీకరించి ఎందుకు పార్టీ ఆఫీస్ అంటే పార్టీ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలు ఇవి, ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి, అది తెలుగుదేశం పార్టీకి జరిగింది, అలాగే వైసీపీ పార్టీకి జరిగింది, మిగతా పార్టీలు కూడా అప్లై చేయండి వాళ్ళకి కూడా జరిగినాయి. రెండో విషయానికి వచ్చి ఈ యూనివర్సిటీ విసిస్ మీద ఇది చేస్తున్న నేపథ్యం ప్రభుత్వం తగ్గింది ఇచ్చింది రిజైన్ చేయాలని చేసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేయకపోతే ఉంటారు. ఉదాహరణ కూడా మీరు అడిగితే తర్వాత చెప్తాను, నేను నేను అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు దిగావు అవి కూడా మీకు చెప్తాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు అది అంటే మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇస్తారా, లేదు అని అంటే డిమాలిష్ చేయడానికి ఉన్న రైట్స్ని ఎలా నోటీస్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది సార్? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నోటీస్ ఏమంటే మీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు వివరం ఇవ్వండి, దాని మీద తప్పు చర్య తీసుకుంటాము. ఆ గ్రావిటీని బట్టి ఇప్పుడు విజయనగరం పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు అనేది అందులో ప్రధానమైన అంశం, దాన్ని పరిపాలిస్తారు, దాని తప్పు లేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు, నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పది కుటుంబం వాళ్ళేమీ రాజకీయాలు లేనలు కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయకూడదు. కార్యకర్త నుంచి ఒత్తిళ్ళు వస్తాయి, కార్యకర్త నుంచి ఊరికే మాట్లాడతారు, కానీ మనం నాయకత్వం వహించి సమయం పాటించుకుని ఏది మంచి ఏది చెడు కాదనుకోవడం చేయాలి. చెప్పాను ఒకటి 2 నిమిషాలు తిరిగి అని చెప్పాను కదా, ఆ టీడీపీ నాయకత్వం ఎందుకు మేము దాన్ని సమర్థించలేదే, తప్పని చెప్పామే మేము, మా ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పాము ఇలాంటి కార్యక్రమం ఎవరు కూడా సమర్థించకూడదని ఆ రోజు కూడా చెప్పాం. సరే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్ రుజువులు సాక్ష్యాలు అంతే కదా, ఈ ఇబ్బందులు వచ్చాయి అలాంటివి చేపెట్టే కదా అని అంటుంది, దానికి సంబంధించట్లేదు. ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా అలాగే ఏ ఏ రాజకీయ నాయకుడు తాలూకా ప్రాపర్టీస్ కూడా వెళ్ళకూడదు, తప్పది ఎదురుండి చట్టం ఉంది, చట్టం ప్రకారం చేయవచ్చు, ఆలోచించండి చేయండి. అలా వెళ్తే ఇంకా అది వాళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి కొట్టుకొని తిట్టుకొని సివిల్ వార్ కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడంటే కొద్దిగా స్పీడ్గా ఉన్నారు, గెలిచారు, గెలుపు సంతోషంగా ఉన్నారే అని చెప్పి ఊరుకుంటారు, తర్వాత 1-3 సార్లు అయితే ఊరుకోరు కదా. సరే ఎక్కువ మంది అవ్వచ్చు తక్కువ మంది అవ్వచ్చు, పిల్లల్ని కూడా మా ఇంట్లో పెట్టి కొడుతూ ఊరుకోదు కదా. ప్రహరీ చుట్టూ వెళ్ళి చూశారు, కార్యాలయంలో మాత్రం ఎవరు వెళ్ళకూడదు.